హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కృష్ణ మల్టీపర్పస్. ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ హల్వా చేయాలనుకుంటున్నాను. ఈ టిప్స్తో చేసినట్లయితే స్వీట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ పడుతుంది. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని యాడ్ చేయకూడదు, దోసపిండిలాగా పలుచుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పిండికి 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కప్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ షుగర్ని అంతటిని బాగా కరిగనివ్వాలి. ఈ విధంగా కరిగిన తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకేసారి యాడ్ చేయకూడదు, ఉండలు కడుతుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది, నేతి వల్లే హల్వాకి టేస్ట్ వస్తుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడు హల్వా రెడీ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, హల్వా ఎంత బాగా వచ్చిందో. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడల్లా స్వీట్ షాప్కి వెళ్ళి కొనవలసిన పనే లేదు, మనమే ఇంట్లో తయారు చేసుకుని తినేయచ్చు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకునే విధంగా ఉండవుతుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్కి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలి. దీనిలో ఫైనల్గా జీడిపప్పు పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. హల్వా తయారవటానికి 2 గంటల సమయం పడుతుంది. 2 గంటల తర్వాత హల్వా ఈ విధంగా రెడీ అయ్యింది. దీనిని మీకు నచ్చిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.